హాయ్ ఫ్రెండ్స్, టిక్టాక్ అనేది ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయింది. మీ అందరికి తెలిసిన విషయం అది. టిక్టాక్ని కనిపెట్టింది చైనా వాళ్ళు. ఓ విధంగా టిక్టాక్ వల్ల మా అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ అవనివ్వండి, లేకపోతే పిల్లలు అవనివ్వండి, అందరికి కూడా ఈజీగా ఉంది టిక్టాక్ అనేది. వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి చాలా బాగా ఉపయోగపడిందని చెప్పాలి. కానీ ఇటీవల జరిగిన ఈ సంభవంలో వల్ల చైనా ప్రొడక్షన్ని కూడా బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి అది త్వరలో టిక్టాక్ కూడా బ్యాన్ చేస్తారని తెలిసింది. దానివల్ల ఉపయోగం ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, కష్టం ఏంటి అని మాట్లాడుకుంటే, యాక్చువల్గా దీనివల్ల ఈ సిస్టమ్ వల్ల చాలామందికి టెక్నాలజీలో అప్డేట్ అయ్యి వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీసుకోవడానికి చాలా ఉపయోగపడింది. అది ఒక మంచి పని జరిగింది. అలాగే చాలా ఎంజాయ్ చేసేవారు. ఇది ఫైవ్ రేటింగ్లు ఉండేది అది. కానీ ఈ మధ్యకాలంలో దాన్ని చాలా చెడుగా చేయడం వల్ల, అంటే ఏంటంటే అతి చేయడం వల్ల ఆ టిక్టాక్ వాల్యూస్ తగ్గిపోయినాయి. అలాగే దాని మీద రకరకాల కామెంట్స్ చేయడం అది బాగాలేదు. తర్వాత దీని గురించి ఫ్యామిలీస్లో కానీ ఇంకోటి కానీ చాలా వరస్ట్గా తయారైంది. కాబట్టి అతి త్వరలో టిక్టాక్ బ్యాన్ చేస్తారని తెలిసింది. బ్యాన్ చేస్తే మనకి శుభం, ఉపయోగమే తప్ప మనకేం నష్టం లేదు. కాబట్టి ఒకటి, చైనా ప్రోడక్ట్ మనం దాంట్లో లిస్టులో తగ్గిపోయిందని ఆనందపడదాం. రెండోది ఏంటంటే ఈ వికిలి వేషాలు, వేద వేషాలు దీనివల్ల ఎక్కువయ్యి అది కూడా తగ్గుతున్నందుకు మనం ఆనందపడదాం. ఎప్పుడైతే ఆల్ కూడా రేటుకి పడిపోయిందో, వనకు వచ్చేసిందో, మన గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసే ఉద్దేశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో టిక్టాక్ అనేది చూడటానికి అవకాశం లేకపోవచ్చు. కాబట్టి టిక్టాక్కి టాటా చీరిచ్చుద్దాం. థ్యాంక్ యూ. మీ రామశేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సతాక్ష టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.